హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్ నేను విజయలక్ష్మిని ఫ్రెండ్స్ నవల స్రవంతిలో శ్రీమతి ఎద్దన పూడి రాణిగారి నవల సౌగంధి ఆడియోగా వినిపిస్తున్నాను కదా మరి ఈ రోజు సౌగంధి నవల ఆడియో ఏడో భాగం వినిపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రోజులు గడిచిన కొద్దీ రాను రాను అనుకోకుండా సౌగంధి వినోదుల మధ్య పరిచయం పెరిగిపోసాగింది మొదట్లో అతను లక్ష్మికి భర్త మరణం తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన డబ్బు కోసం తిరగడంలో మాటివాటికి రావాల్సిన అవసరం వచ్చేది లక్ష్మి ఇంట్లో లేకపోతే సౌగంధికి ఆ కాగితాలు ఇచ్చి విషయం చెప్పి వెళ్ళేవాడు తర్వాత పిల్లల్ని స్కూల్లో చేర్చడం విషయంలో కూడా సాయం చేసేవాడు అతనిది బాగా ఎదుటివారి కోసం శ్రమపడే మనస్తత్వంగా అర్థమైంది ఒక్కోసారి కాగితాలు లక్ష్మికి వెళ్ళడం వీలు కాకపోతే సౌగంధి తనే అతని ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేది ప్లాస్టిక్ సామాన్ తయారు చేసే ఇండస్ట్రీ ఉంది అతనికి రామకృష్ణ డబ్బంతా అందులోనే పెట్టుబడి పెట్టాడని తల్లికి కినుకట జలంధర తనని అర్థం చేసుకుంది కాబట్టి ఆమెతో ఏ రకమైన పేచీ లేదని అన్నాడు నేనెలాగూ పెళ్లి చేసుకోను ఎలాగూ ఇదంతా రాముదే అనేవాడు గారు ఈ మాట విని బాగా మందలించారు వినోద్ త్యాగానికి కూడా ఒక హద్దంటూ ఉంది తనకు మించిన ధర్మం లేదని పెద్దలు ఎప్పుడో చెప్పారు నువ్వు మీ వాళ్లకి సాయం చెయ్యు దానికోసం నీ జీవితం పణంగా పెట్టుకోవడం మంచిది కాదు ఎంతైనా ఎవరి సంసారం వారికి ఉండాలి అన్నారు మమ్మీకి నేను పెళ్ళైతే మారిపోతానని భయం కనీసం ఆమె ఉన్నవరకైనా నేను చేసుకోలేను అంకుల్ అన్నాడు ఇది కూడా సరైన నిర్ణయం కాదు అన్నారాయన అప్పుడప్పుడు వస్తుండడంతో వినోద్కి చనువు బాగా పెరిగింది అంకుల్ ఇలా చేస్తే ఈ షాప్ అభివృద్ధి చెందుతుంది అన్నాడు ఏం చేయమంటావు మాకు తెలిసినట్టుగా మేం చేస్తున్నాం అన్నారాయన నేను కొన్ని సలహాలు చెబుతాను సౌగంధి గారికి అభ్యంతరం లేకపోతే పాటించి చూడమనండి అన్నాడు వినోద్ సౌగంధి నాకేం అభ్యంతరం లేదు అంది సౌగంధి నాకేం అభ్యంతరం లేదు అంది ఒక వారం రోజుల్లో వినోద్ వారికి ఒక పెద్ద ఆర్డర్ వచ్చేలా చేశాడు రెడీమేడ్ దుస్తులు కుట్టి స్టేట్స్కి ఎగుమతి చేయడం టైలర్స్ని అతనే పిలిపించాడు కావలసిన బట్ట అతనే ఇచ్చాడు ఒక్క నెల రోజుల్లో షాపు రూపమే మారిపోయింది నెల రోజుల క్రిందట గుడ్డి దీపం వెలుగులో ఏదో సందులో చిన్న బట్టల దుకాణంలో ఉండే షాపు ఆ సామానంతా తీసేయబడిపోగా అత్యంత అధునాతనమైన ఆకర్షణీయమైన ఫర్నిచర్తో షాపులోకి వచ్చేవారు కూర్చోడానికి రంగురంగుల స్టూల్స్తో గ్లాస్ డోర్స్తో చూడముచ్చటగా ఉంది షాపుకి ఒక గ్లామర్ వచ్చింది గిరాకీల్లో కూడా ఇది వరకు మధ్యాహ్నం వేళ బట్టలు పట్టుకుని వచ్చే ఆడవాళ్లు తగ్గిపోయి ఇప్పుడు కార్లో వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్ళే వాళ్ళే ఎక్కువయ్యారు కుట్టుకూలీలు రెట్టింపయ్యాయి సౌగంధి భయపడింది కానీ అది అనవసరమైన భయమని వినోద్ చెబుతూనే ఉన్నాడు మనం కస్టమర్స్ని నిరాశపరచకుండా ఉన్నంతసేపు వ్యాపారానికి ఢోకా ఉండదు తర్వాత రాబడి పెరగాలంటే ఉన్నవారికి అవసరమైన వ్యాపారమే చెయ్యాలి డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో వారికి ఉపయోగపడేట్టు చూడాలి అనేవాడు వినోద్ అతని మాట నిజమే ఖరీదు ఎక్కువని గునిసేవారికంటే నాలాంటి డ్రెస్ ఇంకెవరికీ ఉండకూడదు అనే మనస్తత్వమే కనిపించసాగింది వాళ్ళందంగా కనిపించాలి అదే ప్రాధాన్యత డబ్బు గురించిన ప్రాధాన్యత ఆ తర్వాతే ఆ విధంగా చూస్తుండగానే షాపుకు పేరే కాకుండా గ్లామర్ కూడా పెరిగింది ఒకసారి రెడీమేడ్ డ్రెస్సెస్ తయారు చేసేందుకు బట్టలు కొనడానికి వినోద్ సౌగంధిని వెంట తీసుకుని వెళ్ళేవాడు ఇదివరకు షాపులో ఒక పక్క టైలరింగ్ సెక్షన్ లేదు దానికోసం వేరే ఇల్లు అద్దెకు తీసుకున్నారు సౌగంధికి హఠాత్తుగా జీవితం ఆనందంగా ఉత్సాహంగా అక్షరాల కోరుకున్న విధంగా అనిపించసాగింది అనుక్షణం షాపుకి ఏం చెయ్యాలో అనే ఆలోచనే వినోద్ ఫోన్ చేసినా అంతే అసలు ఆ మిషతో ఫోన్ చేస్తాడు ఆ తర్వాత గంటలసేపు కబుర్లు దాంట్లో వ్యాపారాల గురించి అందాల గురించి ఆడవాళ్ల గురించి ఎన్నెన్నో సౌగంధి పరీక్ష వ్రాసింది ఫలితాలొచ్చాయి ఆ రోజు షాప్ అప్పుడే తెరిచారు వినోద్ కారాగింది ఇంత పొద్దున్నే వచ్చాడేంటి అని ఆశ్చర్యపోయింది అతని చేతిలో పేపర్ ఉంది కంగ్రాచ్యులేషన్స్ వస్తూనే అతను సౌగంధిని నడుంపట్టి పైకెత్తి గిరగిర తిప్పేశాడు వినోద్ వినోద్ అతని భుజాల మీద చేతులానించి ఆనందంగా అరిచేసింది అతను దింపాడు ఐఎం సారీ నేను చాలా అతిగా ప్రవర్తించాను కదూ ఏంటో పేపర్ చూడగానే చాలా ఆనందం కలిగింది మీరు ఇన్ని పనులు చేస్తూ షాపు సంగతి చూస్తూనే పరీక్ష రాశారు మంచి ఫలితం తెచ్చుకున్నారు అది కేవలం మీ పట్టుదలే పట్టుదలతో దేన్నైనా వాళ్ళంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ దెమ్ అంటే ఐ లవ్ యూ అన్నమాట అతను హఠాత్తుగా ఆగిపోయాడు ఓహ్ నేను హద్దులు దాటి మాట్లాడేస్తున్నాను కదూ ఐఎం సారీ అన్నాడు సౌగంధి మీద తట్టి అతను గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు సౌగంధి ముగ్ధురాలైనట్టు చూస్తుండిపోయింది మనసు సంతోషంతో పావురాయి ఈకల అతి తేలికగా సులలితంగా ఎక్కడికో తేలిపోతోంది వినోద్ మాటలు చెక్కిళ్లు కందిపోయేలా అయ్యాయి ఆ రోజంతా చాలా ఆనందంగా అనిపించింది ఒకటి పరీక్ష పాస్ అయినందుకు రెండు వినోద్ నోటి వెంట అనుకోకుండా అలాంటి మాట విన్నందుకు కానీ కానీ ఆ అర్హత ఉందా తనకు తను ఎక్కడున్నా వత్సల్ సొత్తు కాదా అవును అది నిజమే అసలు వత్సలు ఎలా ఉన్నాడు తను చూసి చాలా రోజులైంది అతను తన మీద బాగా కోపం తెచ్చుకుని భీష్మించుకున్నాడు అందుకే ఉలుకు పలుకు లేనట్టు మౌనంగా ఉన్నాడు ఉత్తరం లేదు సౌగంధికి అతని అలక చూసి కోపం రాలేదు మంచిదే కొద్ది నెలలు అలా ఉంటే మంచిది తన షాపు ఇంకా కాస్త డెవలప్ అయితే అతని ఇది వదిలిపెట్టమని రమ్మని అనగలడా అనుకుంది సౌగంధి వత్సల్కి తను పాస్ అయినట్టు టెలిగ్రామ్ ఇచ్చింది పోస్టాఫీస్కి వెళ్ళి ఇంటికి తిరిగొచ్చేసరికి టెలిగ్రామ్ వచ్చి ఉంది పరీక్షా ఫలితాలు చూశాను కంగ్రాచ్యులేషన్స్ వత్సల్ అని ఉంది సౌగంధి ఆ టెలిగ్రామ్ అప్రయత్నంగా పెదవులు కానించుకుంది వత్సల్ వ్యక్తిత్వం అదే ఎంత కోపం ఉన్నా మంచి జరిగితే అభినందించడం మానడు బాధ వస్తే ఆ మనిషిని సాంతవన పరచకుండా ఉండడు టెలిగ్రామ్ ఇటు ఇటునుంచి వెళ్ళింది మళ్లీ నిశ్శబ్దం మౌనం వత్సల్ దగ్గర నుంచి ఉత్తరం వస్తుందని చూసింది సౌగంధి రాలేదు అతను తనని బ్రతిమిలాడే ప్రయత్నంలో లేడని సౌగంధికి క్రమంగా అర్థం కాసాగింది అది అంత సంతోషించదగ్గ విషయంలా అనిపించలేదు ఆ రోజు సాయంత్రం సౌగంధి బజార్ నుంచి వస్తోంది బాగా వర్షం పడుతోంది పక్కనే కార్ వచ్చి ఆగింది తిరిగి చూస్తే వినోద్ నేను హారన్ కొడుతున్నాను మీరు వినడం లేదు అన్నాడు తలుపు తెరుస్తూ నేను వినలేదు అంది వచ్చి కూర్చుంటూ అతను డ్రైవ్ చేస్తూ అడిగాడు మీరు ఈరోజు ఎందుకో చిరాగ్గా అనిపిస్తున్నారు అన్నాడు లేదే అంది బుకాయించకండి నాకు కాస్త ఫేస్ రీడింగ్ తెలుసు నిజంగానా అంది అతని వైపు తల తిప్పి చూస్తూ అతను తల ఊపాడు మీకేమనిపిస్తోంది నా ముఖం చూస్తుంటే అంది ఎవరో మీకు అయిష్టమైన పని చేశారు మీరు చిరాకుగా కనుబొమ్మలు చిట్లిస్తున్నారు అన్నాడతను సౌగంధి పక్కున నవ్వేసింది నేను చెప్పింది నిజమేనా ఫేస్ రీడింగ్లో నాకెన్ని మార్కులు వస్తాయి పర్వాలేదు నూటికి అరవై పర్సెంట్ థ్యాంక్ యూ వాన బాగా జల్లుగా పడుతోంది హఠాత్తుగా ఇద్దరి మధ్య మాటలాగిపోయాయి ఒకరికి ఒకరు సన్నిహితంగా ఉన్న విషయం గుర్తుకొచ్చింది వినోద్ మెల్లగా చేయి చాచి సౌగంధి చేయి తన చేతిలోకి తీసుకున్నాడు బుగ్గకి ఆనించుకున్నాడు మొన్న మీకు నా మీద కోపం వచ్చిందేమోనని భయపడ్డాను అన్నాడు సౌగంధికి ఏం చెప్పాలో తోచలేదు ఆ సంఘటన అప్రయత్నంగా గుర్తొచ్చింది కానీ అలాంటిది జరగడం అనేది తనకేమాత్రం ఇష్టం లేదు అది అతనికి చెప్పటం ఎలా చాలా మొహమాటంగా అనిపిస్తోంది సౌ అతను పిలిచాడు సౌగంధి ఎగిరి ఎగిరిపడినట్టే ఉలికిపాటు చెందింది అతను నవ్వాడు నాకెలా తెలుసానా లక్ష్మి పిలుస్తుండగా విన్నాను లక్ష్మి మీ గురించి చెప్పింది అంటే అంది అదే వత్సల్ గురించి అతను చాలా మంచివాడని మీరంటే అతనికి చాలా ఇష్టమని సౌగంధి మామూలుగా అయింది అదే గనుక వినోద్ వత్సల్ గురించి వ్యతిరేకంగా ఏదైనా అనుకుంటే వెంటనే కారు ఆపమని దిగి వెళ్ళిపోయి ఉండేది థ్యాంక్ గాడ్ అతను వత్సల గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు వినోద్ అంటే గౌరవం రెట్టింపైంది నన్ను మీరు క్షమించాలి నా మనసులో ఒక దుష్టబుద్ధి ప్రవేశించింది అదేంటో తెలుసా అన్నాడతను ఏంటి అడిగింది నాకు తెలియకుండానే మీ గురించి ఆలోచించడం మొన్న ఆఫీసుకు బయలుదేరాను కారులో మీరు ఈసరికి ఏం చేస్తుంటారా షాపులో అనుకున్నాను ఆ తర్వాత ఆలోచన పరంపర మీరు మా ఇంటికి రావడం నేను షాపుకి సాయం చేయడం ఎంతగా అయిందంటే నాకు తెలియకుండానే మీ సందు చివరి వరకు వచ్చేశాను ఎదురుగా సౌగంధి అనే షాపు పేరు చూడగానే ఉలిక్కి పడ్డాను మీరెక్కడ నన్ను చూస్తారా అని భయం వేసింది గభాల్ని రివర్స్ చేస్తూ ఆ తొందరలో ఒక ముసలావిడికి కారు కొట్టి ఆవిడని హాస్పిటల్కి తీసుకువెళ్లమని రెండు వందల చేతిలో పెట్టి ఆ వీధిలో నుంచి దూసుకొని వచ్చేశాను వినోద్ ఎంత బాగా చెబుతాడంటే అచ్చు ఆ దృశ్యం మనం చూసినట్టే ఉంటుంది సౌగంధి నవ్వింది అయితే నా గురించి ఆలోచన రెండు వందల ఖరీదన్నమాట అంది అతను నవ్వాడు తల తిప్పుతూ కాదు సౌ నీ గురించిన ఆలోచన అక్షర లక్షలు కాదు దానికి విలువలేదు అన్నాడు అంటే అంది కారు అప్పటికే ఇంటి దగ్గరకొచ్చింది వినోద్ ఆపుచేస్తూ నీ గురించి ఆలోచిస్తే నా మనసంతా సాగరం అవుతుంది బాధలు సమస్యలన్నీ ఎటు పోతాయో తెలీదు చాలా హాయిగా ఉంటుంది ఈ ఆత్మానందం ఉందే దీనికి వెలకట్టగలిగిన షరాబు ఇంతవరకు ఈ ప్రపంచంలో పుట్టలేదు వస్తాను బై అన్నాడు సౌగంధికి ఏం చెప్పాలో తోచలేదు కారులో నుంచి దిగుతుంటే అతను హఠాత్తుగా పట్టి తన దగ్గరకు లాక్కున్నాడు సౌ నా మీద కోపం లేదు కదూ అన్నాడు తల తిప్పింది ఏంటో కంగారుగా ఉంది అలా కాదు నీ పెదవులతో చెప్పు నాకు అంటూ అతనే సౌగంధి ముఖం దగ్గరకు లాక్కున్నాడు పావుగంట తర్వాత సౌగంధి మంచం మీద వెనక్కి ఆనుకుని కూర్చుని ఉంది వినోద్ స్పర్శ ఇంకా ఆమె పెదవులను వదిలి వెళ్లటం లేదు అతని ఆవేశం ఆ సుడిగాలిలా చుట్టేయడం ఎందుకో ఆనందంగా కంటే రవంత భయంగానే అనిపించింది ఏంటో ఈ ద్వైద్వి భావం ఆనందం భయం ఇష్టం అయిష్టం మధురం గరళం అన్ని భావాల సమ్మేళనమిది ఇంతవరకు ఎన్నడూ అనుభవం కాలేదు రెండు రోజులు గడిచాయి వినోద్ రాలేదు ఫోన్ చేయలేదు సౌగంధికి అతను మర్నాడు కనుక వస్తే చడామడా దులిపేయాలని అనిపించింది అతను వరుసగా రెండు రోజులు గడిచినా కనిపించకపోయేసరికి ఆగ్రహం తొలగిపోయి దాని స్థానంలో ఆదుర్దా చోటు చేసుకోసాగింది ఏమైంది వినోద్కి ఒక్కరోజు కూడా కనిపించకుండా ఉండడే తనే ఫోన్ చేద్దామని అనుకుంది ఫోన్ తీసి కూడా మళ్ళీ అంతలోనే విరమించుకుంది లక్ష్మి షాపులో కొత్తగా వచ్చిన ప్యాకెట్స్ సర్దుతూ వినోద్ ఏమయ్యాడు కంటికే కనిపించలేదు అహూజా కంపెనీ వారి నుంచి ఒక లక్ష యాభై వేల ఆర్డర్ వచ్చింది డ్రెస్సెస్ పంపాలి అంది సౌ వినోద్ నీతో ఏమైనా చెప్పాడా అర్జెంటు పని ఉంది రానని అని అడిగింది లక్ష్మి లేదు నాకేం చెప్పలేదు అంది సౌగంధి ఆ సాయంత్రం లక్ష్మి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళింది కస్టమర్స్ అప్పుడే వచ్చి వెళ్లారు పనిపిల్ల వాళ్ళు పడేసి వెళ్లిన డ్రెస్సులు ప్యాకెట్లన్నీ సర్దుతోంది సౌగంధి డబ్బు లెక్క చూస్తోంది ఇంతలో పనిపిల్ల పరిగెత్తుకొచ్చి అమ్మా వినోద్ బాబు గారు వచ్చారు అంది సౌగంధి తలెత్తి చూసింది వినోద్ వచ్చిన మాట వాస్తవమే కానీ అతను లోపలికి రాలేదు అద్దాల తలుపు వెనకే నిలబడ్డాడు ఎప్పటిలా హలో అంటూ తలుపు తోసుకుని రాలేదు సౌగంధి పనిపిల్లని వెళ్ళి తలుపు తీయమని పురమాయించింది పనిపిల్ల పరిగెత్తి తలుపు తీసి పట్టుకుంది అతను అప్పటికీ కూడా లోపలికి రాలేదు అక్కడే నిలబడ్డాడు ఒక్క క్షణం సౌగంధి వినోద్ ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు నాకు లోపలికి ప్రవేశం ఉందా అడిగాడు వినోద్ వినోద్ సిల్లిగా మాట్లాడొద్దు ప్లీజ్ అంది అవతల పనిపిల్ల చాలా కుతూహలంగా మాటలు వింటోంది అది ఒక సిసింద్రి ఉన్న మాటకి నాలుగు కలిపి చెబితే కాని దానికి నాలిక దురద తీరనట్టు వసపిట్టలా వాగేస్తుంది ఇంతలో ముగ్గురాడవాళ్లు కస్టమర్స్ వచ్చారు సౌగంధి వెళ్ళి వాళ్ళకి డ్రెస్సెస్ చూపిస్తోంది వినోద్ లోపలికి రాక తప్పలేదు అతను ఎప్పట్లా వచ్చి సరాసరి సౌగంధి టేబుల్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోలేదు తను కూడా ఏదో వచ్చిన అపరిచిత వ్యక్తుల ముభావంగా ప్యాంటు జేబుల్లో చేతులుంచుకుని షోకేసుల్లో తగిలించిన డ్రెస్సెస్ చూస్తూ నిలబడ్డాడు సౌగంధి వచ్చిన ఆడవారికి కావలసిన ఇచ్చి బిల్లు రాసుకుని డబ్బులు తీసుకుని పంపేసింది వాళ్ళు వెళ్ళిపోవడంతో షాప్లో నిశ్శబ్దం ఏర్పడింది సౌగంధి వినోద్ మధ్య మౌనం అడ్డగోడలా ఉంది సౌగంధి డ్రాయర్ లాగి కాగితాలు సర్దుతోంది అతను షోకేస్ దగ్గర చూసిన డ్రెస్లనే చూస్తున్నట్టు నిలబడ్డాడు ఎప్పుడూ గలగలా మాట్లాడే ఆ ఇద్దరు ఇలా ముభావంగా ఉండడంతో పనిపిల్ల కుతూహలంగా ఇద్దరిని మార్చి మార్చి చూస్తోంది ఇది గమనించిన సౌగంధి తనే కల్పించుకుని అనేసింది వినోద్ ఇంత క్రితమే లక్ష్మి నీ గురించి జ్ఞాపకం చేసుకుంది అహూజా కంపెనీ నుంచి నువ్వు ప్రయత్నం చేసిన ఆర్డర్ వచ్చింది ఏదో ఒకటి మాట్లాడాలి మనసులో ఉన్న చిరాకులు కోపతాపాలు తర్వాత ఈ మాట వినగానే అతను తిరిగి చూశాడు అతని ముఖం చాలా ప్రసన్నమైంది టేబుల్ దగ్గరకొచ్చి అహుజా కంపెనీకి ఫోన్ చేశాడు ఒక వారంలో మొత్తం సప్లై చేయగలవని హామీ ఇచ్చాడు ఫోన్ పెట్టేస్తూ ఇది సప్లై చేయగానే ఇంకో పెద్ద ఆర్డర్ ఇస్తారట అన్నాడు సౌగంధి ఎలాంటి వ్యాఖ్యానము చేయలేదు పనిపిల్ల ప్యాకెట్ అద్దాల బీరువాల్లో సర్దుతోంది సౌగంధి కూర్చుని డ్రయర్లో కాగితాలు సర్దుతోంది వినోద్ టేబుల్ నానుకుని నిలబడ్డాడు ఎటో చూస్తూ సౌగంధి నేను నీతో మాట్లాడాలి ఒక్క పది నిమిషాలు మాట్లాడాలి ప్లీజ్ అన్నాడు సౌగంధి వినట్టు ఊరుకుంది నేను నీకు చాలా చెప్పాలి మొన్న ఆ రోజున నేను నీకు కోపం తెప్పించానా అవమానం చేశానా అనే బాధతో నాకు కంటి మీదకి నిద్రే రావడం లేదు అతను చెబుతున్నాడు అతని కంఠస్వరం మెత్తగా పలికే ఆ మాటల తీరు ఆమె గుండెల్లో కాఠిన్యాన్ని ఇట్టే కరిగించేస్తోంది అసలు అతను లేకపోతే ఈ షాపు అంత వృద్ధి అయ్యేదా తను ఇంత స్వతంత్రంగా ఇంత హాయిగా ఉండేదా తను కొన్ని నెలల నుంచి వత్సల్ దగ్గర నుంచి ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదు జీవితంలో ఊహ తెలిసిన తర్వాత వత్సల్ సంపాదించిన డబ్బుతో కాకుండా తనంతట తన సంపాదనతో జీవించగలుగుతోంది ఈ ఊహ ఈ స్వాతంత్రం స్వేచ్ఛ నిండిన ఈ వ్యక్తిత్వం తనకి ఎంతో హాయిగా అనిపిస్తోంది వినోద్ మీద తనకి కోపంగా ఉన్నమాట నిజమే అలాంటి సంఘటన ఇక ముందు జరగకూడదని తను హెచ్చరిక చేస్తే సరి తన ఇష్టం లేని పని జరగకుండా చూసే నేర్పు చాకచక్యం ప్రతి ఆడపిల్లకి తెలిసి ఉండాలి అసలైన తెలివితేటలంటే అవే ఇంతలో లక్ష్మి రానే వచ్చింది వినోద్ని చూడగానే సంతోషంతో వినోద్ అంటూ వచ్చింది రెండు రోజుల నుంచి మా కంటికి కనిపించకుండా ఎక్కడికి పోయావు అంది ఆనందంతో రోజూ కనిపించి మిమ్మల్ని విసిగిస్తున్నానేమోనని భయం వేసి దూరంగా ఉన్నాను అన్నాడు అన్నాడతడు చిరునవ్వుతో అతను లక్ష్మితో అంటున్నా కళ్ళు మాత్రం దూరంగా తలదించి కాగితాలు చూస్తున్న సౌగంధి మీదనే రెప్పపాటుగా నిలిచాయి ఇదక్కడి కొత్త పురాణం బాబు నీ మీద మాకు విసుగా మేమంటే నీకు విసుగు వచ్చిందేమో అని మేము అనొచ్చుగా సౌగంధి నేను నువ్వు కనిపించటం లేదేంటి అనుకున్నావు అవును కదా సౌ అడిగింది లక్ష్మి నేననలేదు నువ్వన్నావు నాతో అంది సౌగంధి లేస్తూ పోన్లే నేనే అన్నాను సరేనా అంది లక్ష్మి సౌగంధి లేచి డ్రాయర్ మూస్తుంటే ఫోన్ వచ్చింది లక్ష్మి ఫోన్ తీసింది హలో ఆ ఎవరు జలంధరా వినోద్ ఇక్కడే ఉన్నాడు అంటూ ఫోన్ ఇచ్చింది వినోద్ ఫోన్ తీసుకున్నాడు అతని ముఖంలో ఒక్క నిమిషంలో నల్లటి మబ్బు తునక లాంటి భావం వేగంగా మెరిసి మాయమైంది హలో ఆ సరే తెస్తాను అన్నాడు ఫోన్ పెట్టేస్తూ పుత్రరత్నానికి క్రికెట్ బ్యాట్ కావాలిట అని అడగడం ఆలస్యం అలా ప్రత్యక్షం అవ్వాలి మా ఇంట్లో నేను వాడికి ఒక అల్లా ఉద్దీన్ని నా చేతిలో అద్భుత దీపం ఉన్నట్టే వస్తువులు రావాలంటారు మా అమ్మ జలంధర అన్నాడు రాముని మీరంతా కలిసి గారాబం చేసి పాడు చేస్తున్నారు వినోద్ అంది లక్ష్మి మందలింపుగా ఆ మాట అమ్మకి చెప్పు నేనంటే నీకు పిల్లలంటే ప్రేమ లేదు అంటూ చంపేస్తున్నారు నన్ను నేనేం చెయ్యాలి లక్ష్మి మా కుటుంబంలో మా అన్నయ్య మరణం ఒక విషాదం నేను సంపాదించిన డబ్బు ఎవరికోసం కోసమేగా దుబారా చెయ్యను మిగుల్చుకోను వాళ్ల చేతుల్లో పోసేస్తాను ఆ పైన అంతా వారిష్టం అన్నాడు అదేంటి వినోద్ నీ జీవితం అంటూ ఒకటి నీకు లేదా అతను నిట్టూర్చాడు అవును లక్ష్మి నేను కూడా అప్పుడప్పుడు ఈ ప్రశ్న వేసుకుంటాను ఎంతసేపు అమ్మని జలంధరిని ఓదార్చడం ఆ పిల్లాడికన్నీ చూడ్డం ఇదే నా నా జీవితం నా ఆలోచనలు ఎప్పుడూ వారి చుట్టూనే ఉంటాయి చూశారుగా నేను ఇంట్లో బయలుదేరి అరగంట కూడా కాలేదు అప్పుడే నా కోసం ఫోన్లలో వేట ఇప్పటికి నా ఫ్రెండ్స్ అందరి ఇళ్లకి ఫోన్ చేసి ఆఖరిగా ఇక్కడ ఉంటానేమోనని ఇక్కడికి చేసి ఉంటారు ఒక్కోసారి చాలా చిరాగ్గా ఉంటుంది ఏంటో వారితో అనుబంధం నేను తప్పించుకోలేను ఉంచుకోలేను సౌగంధికి ఈ మాటలు వినడానికి కుతూహలంగానే ఉన్న ఆ ప్రసంగం లక్ష్మీ వినోదుల స్వేచ్ఛా ప్రసంగం వారిద్దరూ అయిన వాళ్ళు తను ఎంతైనా పరాయి వ్యక్తి అక్కడ ఉండడం భావ్యం కాదని తలుపు తీసుకుని బయటకొచ్చేసింది సౌగంధి ఇంట్లోకొచ్చేసింది గారు భార్య ఊర్లో లేరు బంధువుల ఇంటికి మద్రాసుకు వెళ్లారు సౌగంధి వెళ్లి స్నానం చేసి వచ్చింది జుట్టు దువ్వుకుంటోంది లక్ష్మి రాకతో సౌగంధికి జీవితంలో ఒక వెలితి పూడినట్టయింది వంట విషయం గాని ఇంట్లో ఉండడానికి గాని అస్సలు భయం లేదు లక్ష్మి పిల్లలిద్దరూ ఎంతో సందడి షాపులో కూడా లక్ష్మి సాయం చాలా ఉంటుంది పెద్ద మాటకారి కాదు చెప్పిన పని బాధ్యతగా నిర్వహిస్తుంది మనుషులందరినీ తన మంచితనంతో ఎదుటివారిలో ఉండే చెడ్డతనం అనే మాలిన్యాన్ని కూడా కడిగివేస్తుంది సౌగంతికి రోజులు గడిచిన కొద్దీ జ్వాల స్వభావానికి లక్ష్మి స్వభావానికి అంతరం తెలియసాగింది జ్వాల లేని సమస్యలు వీధిలోని అన్ని తనవి అనుకుని ఆవేశపడిపోయి పోగి చేసి తెచ్చి తన ఒడిలో కంటే ఎదుటివారి ఒడిలో ఎక్కువగా నింపుతుంది ఆమె మాటల్లో ఎప్పుడు చూసినా ఏదో కసి ఏదో ఆవేశం ఈ ప్రపంచం మొత్తం తన ఇష్టానికి అనుగుణ్యంగా మార్చివేసుకోవాలనే తపన అనుకున్నది జరగకపోతే ఆవేశపడిపోతుంది నిస్పృహ తెచ్చేసుకుంటుంది జ్వాల కోరుకునే మార్పులొస్తే చాలా బాగానే ఉంటుంది కానీ మనలో మార్పు అనేది మన్ను తిన్న పాముల అతి మెల్లగా కదలి వస్తుందని అది ఒక ప్రచండ వేగంలా రాదని జ్వాలకు తెలియదు కొత్త అనేదాన్ని పిల్లిమెడలో గంట ఎవరు కట్టారా అన్నట్టుగా ఎవరికి వారే తమ పక్కవారు ఆ పని చేస్తే బాగుంటుంది అని ఆశిస్తారు తను తమంతట తాము చేయాలని బిగించి ధైర్యం చూపిస్తూ చొరవ చెయ్యరు జ్వాలతో స్నేహం నడి సముద్రంలో తుఫాను మధ్య ఓడ ప్రయాణంలా ఉంటుంది అది ఎటు పోతుందో గమ్యం ఉండదు అసలు అది సురక్షితంగా ఒక ఒడ్డుకు చేరుతుందో అక్కడే ఆ క్షణంలో సుడిగాలిలో పోతుందో కూడా చెప్పలేం తుఫానులా తనకి తాను దూసుకుపోతూ పక్కవారిని ఈడ్చుకుపోతుందే తప్ప ఒకరి కోసం ఆగదు సౌగంధి మనసులో ఎప్పుడూ ఒక దిగులు లాంటి వ్యధ కదులుతూనే ఉంటుంది జ్వాల తను కలిసి ఎన్ని చేయాలని అనుకున్నారు ఆ ఆలోచనలన్నీ ఎటు పోయినాయో జ్వాల ఇప్పుడు కాశ్మీర్లో ఉంది అక్కడా ఊరికే ఉండదు ఏదో చేస్తూనే ఉంటుంది ఇంతలో తలుపు చప్పుడైంది లక్ష్మి టీ కలిపాను తల దువ్వుకుంటూ ఇటు తిరిగి చెబుతున్న సౌగంధి మాట మధ్యలోనే ఆగిపోయింది కారణం గదిలోకి వచ్చింది లక్ష్మి కాదు వినోద్ అతను తలుపు దగ్గరే ఒక్క క్షణం నిలబడిపోయాడు సౌగంధికి ఒక్క క్షణం ఏం మాట్లాడాలో తోచలేదు అతన్ని ప్రసన్న వదనంతో ఆహ్వానించాలా చిరాకుతో తిరస్కరించాలా అని రెండూ అనిపిస్తున్నాయి షాపు సుస్థిరత్వానికి అతను చాలా సాయం పడుతున్నాడు షాపు తన స్వేచ్ఛకి స్వతంత్ర నిర్ణయానికి సంకేతం అందుకే అతనంటే ప్రసన్నత కానీ అతని ప్రవర్తన అది అంగీకార లేదు అతనికి తన హద్దేమిటో తెలియచేయాల్సిన బాధ్యత తన మీద ఉంది అతనికి లక్ష్మి ద్వారా వత్సల్ గురించి పూర్తిగా తెలుసు కానీ అతను దాన్ని లక్ష్య పెట్టడం లేదు వినోద్ సౌగంధి ముఖంలో ముప్పిరుగొన్న ద్వంద్వభావం గమనించాడు లక్ష్మి లేదు మార్గరెట్ దగ్గరికి వెళ్ళింది అన్నాడు మార్గరెట్ కుట్టుపనిలో చాలా నిష్ణాతురాలు ఎలాంటి రెడీమేడ్ డ్రెస్సెస్ అయినా స్వల్ప వ్యవధిలో తయారు చేసి సరఫరా చేయగలదు ఆవిడ చేతి కింద ఒక ఇరవై మంది పనివాళ్లు ఆవిడంత బాగా కుట్టగలిగిన వాళ్ళని ట్రైన్ చేసింది ఆర్డర్స్ తీసుకుంటే అన్న టైంకి అక్షరాల ఇస్తుంది డ్రెస్సెస్ తయారీలో మార్గరెట్ అండదండలున్నాయి కాబట్టే ఆ ధైర్యంతో అహుజా లాంటి కంపెనీ నుంచి అంత పెద్ద ఆర్డర్లు నిస్సంకోచంగా తీసుకుంటున్నారు మార్గరెట్ దగ్గరకు లక్ష్మి ఇప్పుడు వెళ్ళిందా మార్గరెట్ ఇల్లు చాలా దూరం లక్ష్మి వెళ్ళి రావాలంటే కనీసం రెండు గంటలైనా పడుతుంది ఇంట్లో క్షీరసాగరం గారు భార్య లేరని లక్ష్మి చెప్పే ఉంటుంది వినోద్ ఇంత క్రితమే ఐదు నిమిషాలు మాట్లాడాలని అన్నాడుగా అవకాశం దొరకబుచ్చుకున్నాడులా ఉంది అనుకుంది సౌగంధి నాకు తెలుసు నేను ఆహ్వానం లేని అతిథిని అతనంటూనే వెనక తలుపులు మూశాడు ఇది చూడగానే సౌగంధి కనుబొమ్మలు ముడిపడ్డాయి వినోద్ ఏంటా పని పనిపిల్ల వస్తుంది తలుపు తెరు అంది పనిపిల్లని ఇంటికి పంపేశాను అతను షాపు చెవులు చూపిస్తూ అన్నాడు మర్నాడు ఆదివారం శనివారం నాడు ఎప్పుడైనా గుడికి వెళ్లాలని లక్ష్మి త్వరగా షాపు మూసేయడం అలవాటే సౌగంధి మాట్లాడలేదు అతని చర్యని నిశ్చితంగా గమనిస్తోంది తలుపు తెరు అంది నేను నీతో మాట్లాడాలి అన్నాడు దానికి తలుపులు ముయాల్సిన అవసరం లేదే అంది మాట్లాడాల్సింది అంతరంగిక విషయం చటుక్కున ఎవరైనా వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేయడం లేదు సరే చెప్పు సూటిగా అడిగింది ఆ కంఠంలో రవ్వంత కూడా తడబాటు లేదు షాపు గురించి ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నట్టే అడిగింది వినోద్ రెండు అడుగులు వేసి లోపలికొచ్చాడు సౌగంధి అతని ప్రవర్తనకి కలుగుతున్న చిరాకుని రవ్వంత కూడా దాచుకునే ప్రయత్నం చేయలేదు సౌ నాకు తెలుసు నేను నీకు చాలా చిరాకుని కలిగిస్తున్నాను అన్నాడతను థ్యాంక్ యూ చెప్పాల్సిందేంటో త్వరగా చెప్పేసి ఆ తలుపులు తీస్తే సంతోషిస్తాను అంది సౌగంధి సౌ కూర్చో మనం ఫ్రెండ్స్ కాదా కూర్చుని మాట్లాడుకోకూడదా భయపడకు సుమా నీ ఇష్టం లేకుండా నీ దగ్గరికి రాను నేను అన్నాడతను సౌగంధి ముఖం తిప్పుకుంది ఇంట్లో ఎవ్వరూ లేరు లక్ష్మి ఇప్పుడే రాదనే విషయం అతనికి ఇదా ధైర్యం తెస్తోందని బాగానే అర్థమవుతుంది సౌ కూర్చో ప్లీజ్ అతను చేత్తో అక్కడున్న కుర్చీ చూపించాడు పర్వాలేదు ఇంత క్రితం వరకు షాప్లో కూర్చున్నానుగా ఇలా నిలబడితేనే హాయిగా ఉంది నువ్వు అలా నిలబడితే నేను చెప్పదలుచుకున్నది చెప్పలేను సౌగంధి వచ్చి కూర్చుంది సౌ మొన్న జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను నిన్ను క్షమార్పణ కోరుతున్నాను అతను రెండు చేతులు జోడించాడు క్షమార్పణలు చెప్పే కంటే ముందు ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా ఉండేట్లు చూడ్డం మంచిది అంది సౌగంధి తప్పకుండా సౌ అతని గొంతు హఠాత్తుగా ఆవేశంగా మారింది ఈరోజు నువ్వు తిట్టినా కొట్టినా నన్ను అసహ్యించుకున్నా నీకొక విషయం చెప్పడానికి నిర్ణయించుకుని వచ్చాను ఈ అవకాశం తీసుకోవడం కోసమే నేను లక్ష్మిని పంపించాను సౌగంధి చిరాకుని అణుచుకోవడానికి ప్రయత్నిస్తోంది వినోద్ దగ్గరకొచ్చాడు సౌగంధి రెండు చేతులు పట్టుకున్నాడు ఆమె త్రుళ్ళిపడి కుర్చీలో నుంచి లేవబోతుంటే భుజం మీద చెయ్యవేసి లేవనీయకుండా వారించాడు సౌ ఒక్క విన్నపం నా జీవితం గురించి ఒక్క రెండు నిమిషాలు విను తర్వాత నీకు ఎలా అనిపిస్తే అలా నిర్ణయం తీసుకో అంటూ అతను చెప్పడం మొదలు పెట్టాడు సౌ నాకు ఇన్నాళ్లు నా జీవితం ఏంటా అనే ప్రశ్న రాలేదు నా ఆలోచనలు ఎంతసేపు అమ్మ కళ్లలోకి నీళ్లు రాకుండా ఎలా జాగ్రత్త పడాలా జలంధరకి బాధ కలగకుండా ఎలా చెయ్యాలా అనే తహతహలో గడిపాను పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనే నా దగ్గరకు రానియలేదు కాని కాని నువ్వు వచ్చిన తర్వాత నా మనసు నన్ను నిలదీస్తోంది నాకంటూ స్వంత జీవితం ఆనందం లేకుండా బ్రతకడానికి అసలు నేను చేసిన ఏంటి అనిపించసాగింది నా జీవితమంతా ఇలా వృధా చేసుకుంటూ గడిపితే వారి మీద నాకు ప్రేమ ఉన్నట్ట అమ్మకి జలంధరికి రాముకి నేను ఎలాంటి లోటు రానియలేదు వారి కోసం నా పూర్తి జీవితం మాత్రం త్యాగం చేసుకోను అది అసలు అవివేకం కూడా అనిపిస్తోంది నా ఈ ఆలోచనలో మార్పు రావడానికి కారణమెవరో తెలుసా అతను సౌగంధి కళ్లలోకి సూటిగా చూస్తూ చెప్పాడు వేలు ఆమె గుండెలకి తాకేటంత దగ్గరగా చూపిస్తూ నువ్వే నువ్వే సౌ ఈ ఆలోచన కల్లోలమంతా నాలో రేపి నువ్వు హాయిగా నిద్రపోతున్నావు కోపం తెచ్చుకోకు సుమా ఇందులో నీ తప్పేం లేదు నువ్వేం చెయ్యాలని చెయ్యలేదు నీ రాకతో నాకు చీకటిలో కొట్టాడుతున్న మనిషికి వెలుగురేక దొరికినట్టయింది దానికి కారణమేంటి అసలు ఇంతవరకు నాకు పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన రేకెత్తించేటటువంటి ఆడపిల్ల ఎదురుకాలేదు నేను నీతో అబద్ధం చెప్పలేదు సుమా నాకు ఆడపిల్లలు పరిచయం లేదే లేదు అని అనను చాలామంది తెలుసు చాలామందికి నేనంటే ఇష్టమే ఎందుకంటే నా స్వార్థం లేకుండా సాయం చేస్తాను కాబట్టి కొంతమందంటే నాకు ఇష్టం ఏర్పడింది కాని కాని ఇప్పటి వరకు ఎవ్వరూ అమ్మ జలంధర రాముని ఒక పక్కకి ఉంచేటంతగా అనిపించలేదు సౌ ఇది నా తప్ప నీ తప్ప లేక మనిద్దరం నిమిత్త మాత్రులమా షాపు గురించి ఇద్దరం కలిసి పనిచేస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా షాపుకి వస్తే ఇక్కడ నువ్వు లక్ష్మి పిల్లలు ఇదో ప్రత్యేక ప్రపంచంలా ఉంది నాకు హాయిగా ఉంటుంది ఇది మామూలు జీవితం స్వేచ్ఛగా నవ్వగలను జోక్ చేయగలను మా ఇంట్లో అలా లేదు ఎప్పుడూ ఆచితూచి మాట్లాడాలి ఏ మాట అంటే ఏం భయమో ఎవరి మనసు గాయపడుతుందో అమ్మ కళ్ళకి నీళ్లు వస్తాయో జలంధర లేచి పారిపోయి గదిలో తలుపులు మూసుకుంటుందో క్షణ క్షణం నాకు ఇదే భయం నా ఫ్రెండ్సు చాలామంది ఎందుకంతగా వారికి ప్రాధాన్యత ఇస్తావు అనేవారు నేనేం చేశానో తెలుసా వారి చిరాకు చిరాకుపడి వారిని దూరంగా ఉంచాను అలా క్రమేపి నాకు ఫ్రెండ్స్ కూడా లేకుండా అయ్యారు నేను ఏకాకినయ్యాను ఎంతసేపు వ్యాపార సంబంధమైన వత్తిడి ఇంటికొస్తే శ్మశాన నిశ్శబ్దం నిజం సౌ ఆగు కదలకు నన్ను చెప్పని మనసారా నీ దగ్గర వాగని అంతర్యపు అట్టడుగు పొరల్లో బలవంతంగా దాచి ఉంచిన ఈ క్షోభ ఈరోజు నా కంట్రోల్ లేకుండా నా మీద తిరగబడి నా గురించి నీకు చెప్పేస్తోంది అతను హఠాత్తుగా మోకాళ్ళ మీద కూర్చుండి సౌగంధి ఒడిలో తలదాచుకున్నాడు అప్పుడప్పుడు అనిపిస్తోంది సౌ అందరూ అదృష్టవంతుడిని అనుకుంటారు నేనొక శాపగ్రస్తుడినేమో మా అమ్మ చేతిలో కీలుబొమ్మనేమో నాకంటూ ఒక స్వతంత్ర ప్రతిపత్తి లేదు సౌ నన్ను నీ దగ్గరకు తీసుకో నేను నేను బ్రతికే ధైర్యం నాకివ్వు సౌ నన్నర్థం చేసుకో ఈ నరకం నుంచి నాకు విముక్తిని కలిగించు నేను కూడా అందరిలా ఒక మామూలు మనిషిలా బ్రతికే అవకాశం నాకివ్వు ఇస్తావు కదూ సౌ అతను హఠాత్తుగా రెండు చేతులతో కుర్చీలో నుంచి లేవదీసి సౌగంధిని దగ్గరకు లాక్కున్నాడు వదులు వినోద్ సౌగంధి విడిపించుకుంటుంటే అతను ఆ ప్రయత్నం కొనసాగనీయలేదు సౌ ఐ లవ్ యు ఐ లవ్ యు వినోద్ ప్లీజ్ నేను వినను మనం పెళ్లి చేసుకుందాం నువ్వు ఊ అను అంటున్నాడతను వినోద్ కోపంగా అతన్ని వదిలించుకునే ప్రయత్నంలో అతడి తల మీద ఒక్కటి కొట్టింది పెనుగులాటలో ఇద్దరూ మంచం మీద పడ్డారు ఆ దెబ్బకి అతను అవమానపడలేదు నవ్వాడు ఆ కొట్టిన చెయ్యి అందుకుని పెదవులకి తాకించుకున్నాడు డియర్ ఇదే నేను కోరుకునేది ఇలా పోట్లాడేవాళ్లే నాకిష్టం అందుకనే నేను నిన్ను కోరుకునేది నా జీవితంలో సందడి కావాలి వినోద్ వదులు నన్ను సౌగంధి పెనుగులాడుతుంటే అతను నవ్వసాగాడు ఆ నవ్వు ఆమె చర్యని హర్షిస్తున్నట్టుగా అదెంతో అతనికి ఆనందం కలిగిస్తున్నట్టుగా ఉంది నాకు చాలా ఇష్టం సౌ అంటున్నాడు వదులు వినోద్ అతని ఇంకా నవ్వుతూనే ఉన్నాడు ఇంతలో తలుపు చప్పుడైంది అతను ఒక్క క్షణం విచలితుడైనట్టు ఆగాడు హమ్మయ్యా లక్ష్మి వచ్చింది అదే అదనుగా సౌగంధి మంచం మీద నుంచి ఉరికి వెళ్లి తలుపు తీయబోతుంటే అతను వెనక నుంచి వచ్చి పట్టుకున్నాడు సౌగంధి తలుపులు తెరిచింది వచ్చింది లక్ష్మి కాదు ఎదురుగా వత్సల్ నిలబడి ఉన్నాడు వినోద్ కోపంగా జెంటిల్మెన్ మీరెవరూ నాకు తెలీదు మేం పెళ్లి చేసుకుందాం అని నిర్ణయం తీసుకుంటుంటే మీరొచ్చి డిస్టర్బ్ చేశారు గో టు హెల్మెన్ అని దఢాల్ని తలుపులు మూసేశాడు వినోద్ తలుపులు తెరు సౌగంధి పిలవబోతుంటే అతను ఆమె నోరు చేత్తో మూసేశాడు సౌగంధి పెనుగులాడుతుంటే ఆనందంగా నవ్వాడు సౌగంధి ఎలాగో వదిలించుకుని తలుపులు తెరిచింది అక్కడ లేడు వాకిట్లోకి పరిగెత్తింది అక్కడా లేడు నువ్వేం చేశావో తెలుసా నీకు ఆవేశంగా అంది తెలుసు నాకు బాగా కోపం తెప్పించావు కాని సౌగంధి అది నా తప్పు కాదు నువ్వు నాకు అలా పిచ్చెక్కించావు సౌ నీకు నా మనసులో మాట చెప్పేశాను మొదట చెప్పడానికి భయం వేసింది ఇప్పుడు భయం పోయింది మనిద్దరం కలిసి త్వరలో నూతన జీవితం ప్రారంభించబోతున్నాం అది బాగా తెలుసుకో అనేసి అతను వెళ్లిపోయాడు సౌగంధి చిత్తరువులా నిలబడిపోయింది వినోద్ పిచ్చివాగుడు కంటే వత్సల్ అనుకోకుండా వచ్చి అలా వెళ్లిపోవడమే ఆదుర్దాగా ఉంది సౌగంధికి ఆ క్షణంలో పరుగెత్తి సిరిపురం వెళ్లే ట్రైన్ బస్సు గాని ఏది దొరికితే అది పట్టుకుని ఆ ఊరు వెళ్లిపోయి వత్సల్ అదంతా వినోద్ ఒక పిల్ల చేష్ట నాకేం సంబంధం లేదు అతన్ని పెళ్లి చేసుకోవాలని నాకేం లేదు అని చెప్పాలని ఎంతగానో అనిపించింది కాని వినోద్ భాషలు ఆ వాలకం చూస్తే ఎవ్వరూ అది పిచ్చి పిచ్చిచేష్ట అంటే నమ్మరు సౌగంధికి ఏం చెయ్యాలో పాలుపోనట్టుగా ఇంట్లోకి తిరిగి వచ్చింది ఇదేంటి ఇలా అయింది తనేం చెయ్యాలి సౌగంధి టేబుల్ దగ్గర కూర్చుని వత్సల్కి జరిగిందంతా ఉత్తరం రాసింది మళ్లీ వెంటనే చింపేసింది వత్సల్ అసలు ఈ ఉత్తరం చదువుతాడా ఆ క్షణంలో అతని ముఖం గుర్తుకొస్తుంటే సౌగంధికి శరీరం జలధరిస్తోంది ప్రాణంలాంటి వ్యక్తి కళ్ళెదుట కత్తులతో పొడిచి చంపేస్తుంటే పడే ఆవేశం నిస్సహాయం నిండిన చూపది రాత్రి పొద్దుపోయిన తర్వాత లక్ష్మి వచ్చింది సౌగంధి జరిగిందంతా చెప్పింది అరరే ఇదేంటి అంది లక్ష్మి ఆవేదనగా ఈరోజు లేచిన వేళ అలాంటిదిలా ఉంది అంది సౌగంధి నువ్వు వెంటనే వెళ్ళు ఊరు వెళ్ళి అతనికి స్వయంగా చెప్పు అంది లక్ష్మి చెప్పినా అతనికి అర్థమవుతుందా అని నా అనుమానం అంది సౌగంధి తప్పకుండా అర్థం చేసుకుంటాడు నువ్వసలు ఈ రాత్రికే వెళ్లాల్సింది అంది లక్ష్మి నాకు ఎలాగో అనిపిస్తోంది లక్ష్మి సౌగంధి కళ్లలో నీళ్లు తిరిగాయి ఒక్కోసారి జీవితంలో ఇలాంటి వెదురవుతాయి అప్పుడే నిబ్బరంగా వ్యవహరించాలి లక్ష్మి సౌగంధి గడ్డం పట్టి తన వైపు తిప్పుకుంది సౌ నాకు తెలుసు నీకు మనసులో వత్సల్ తప్ప ఇంకెవ్వరూ లేరని ఆలస్యం చెయ్యొద్దు పద నేను వస్తాను రేపు ఉదయం వెళ్దాం అంది మర్నాడు లక్ష్మీ సౌగంధి ఇద్దరూ సిరిపురం వెళ్లారు అక్కడ వత్సల్ లేడు పనికుర్రాడు చెప్పాడు దేశయ్య గారితో కలిసి రామకృష్ణ మఠం పనిమీద కలకత్తా వెళ్లాడట పదిహేను రోజుల వరకు తిరిగి రాడట సౌగంధి లక్ష్మీ మఠం ఆవరణంతా తిరిగి చూశారు ఎప్పుడిది కట్టారు అప్పుడే ఇంతమంది ఉంటున్నారు ఆవరణంతా చెట్లు పెరిగాయి ఎంతో ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఈ పల్లెటూరులో ఒక ప్రత్యేక ప్రపంచంగా ఉంది ఆ మఠం మనిషికి ఏకాగ్రత ప్రశాంతత కావాలంటే ఎలాంటి పరిసరాలు కావాలో కంటికి చూపించే ఉదాహరణగా ఉంది ఆధ్యాత్మిక చింతన అనేది నిత్య జీవితంలో రాగద్వేషాలతో సాగరమైన మనసుకి ప్రశాంతత పరిపుష్టి కలిగించే దివ్య ఔషధం నాయకి గడగడ మాట్లాడుతూ చెప్పింది మామిడిపళ్ళు ఎగుమతి బిజినెస్ చాలా బాగుందట అకౌంట్స్ వ్రాయడం కరస్పాండెన్స్ చూడడం నాకు నేర్పుతున్నారు అంకుల్ ఆ మాటల్లో ఎంతో ఉత్సాహం వత్సల్ పేరు చెప్పుకుంటేనే ఒక ఆరాధనాభావం కనబడింది తిరిగి వస్తుంటే సౌగంధికి అనిపించింది ఏదో ప్రపంచం సృష్టించుకోవడం కోసం అంటూ తను ఎక్కడికో వచ్చింది ఉన్న చోటునే తనకు కావలసిన ఒక ప్రత్యేక ప్రపంచం సృష్టించుకున్నాడు వత్సల్ కాలేజీ చదువులు డిగ్రీలు లేకపోవడం అతని అన్వేషణకి అవరోధం కల్పించలేకపోయాయి జీవితం పట్ల అతనికి గల ఆసక్తి కృషి ఇదే అతనికి సోపానాలయ్యాయి ఇద్దరిది ఒకే మనస్తత్వం స్వతంత్ర ప్రతిపత్తి కావాలి కృషితో ఒక ప్రపంచం సృష్టించుకోవాలి దారులు వేరుగా కనిపిస్తున్నాయి కాని గమ్యం ఒకటి ఎవరికి వారే ఎదుటివారు తమని అర్థం చేసుకోవాలి అనే అహం అదే ఇద్దరి మధ్య అఘాతం ఏర్పడేలా చేసింది ఈ అఘాతం పూడాలంటే ఏం చెయ్యాలి సిరిపురం నుంచి తిరిగి వచ్చిన సౌగంధికి ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది వత్సల్ తన ప్రపంచాన్ని వదిలిరాడు అది మాత్రం నిజం వదలలేనంత కృషి చేశాడతను నిన్న మొన్న తెరిచిన ఆ చిన్న షాపునే తనకి ఎంతో ప్రాణప్రదంగా అనిపిస్తుంటే అలాంటిది ఎండవలే వానవలే బుద్ధి తెలిసినప్పటి నుంచి పది సంవత్సరాల ప్రాయం నుంచి ఆ ఇల్లు పొలం తోట అతని స్వయం కృషి వాటి మీద అతనికి మమకారం ఉండడంలో అసహజమేముంది ఇన్నాళ్లు అతన్నిక్కడికి తీసుకురావాలనే ఆలోచనకి భుమణి ద్వారం మూసివేసినట్టయింది ఇది అర్థమైన కొద్దీ సౌగంధి మనసులో ఒక ఆవేదన ప్రారంభమైంది సౌగంధికి తన వ్యక్తిత్వం ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువగా అతను తనకి ముఖ్యమే అనిపించసాగింది ఇంతవరకు శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి సౌగంధి నవల ఆడియో ఏడో భాగం విన్నారు కదా మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను అంతవరకు సెలవ నమస్తే